దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రి. సార్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటాం, నరదృష్టి అని చెప్తూ ఉంటాం ఎక్కువగా మనం మాట్లాడుకుంటే. ఈ నరదృష్టి వలన ఏ పనులు చేసినా కలిసి రావట్లేదని, వెనక్కి వెళ్ళిపోతాయని, ఆర్థికంగా వెనుకబడిపోతున్నామని, లేదా హెల్త్ ఇష్యూస్ కంటిన్యూగా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి వస్తున్నాయని, ఏదైనా ఉండొచ్చు కానీ నరదృష్టి మాత్రం ఉండకూడదని చెప్తూ ఉంటారు. అసలు మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే నరదృష్టికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, నరదృష్టి అసలు ఎంత ఎఫెక్ట్ని చూపిస్తుంది అంటారు, నరదృష్టి కనుక తగిలితే అది పోయే అవకాశం ఉందా, ఏ విధంగా? అసలు శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ ప్రపంచంలో ఓన్లీ భారతదేశమే కాదు, అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, చైనా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ అన్ని దేశాల్లో ఇన్ని ఆచారాలు ఉండవు, ఏ దేశంలోనూ నరదృష్టి ఉండదు. అమెరికాలో జనాలు ఉండట్లేదా, వాళ్ళకి నరదృష్టి ఉండదా? ఓన్లీ ఇండియన్స్కే ఉంటుందా, వేరే వాళ్ళకు ఉండదా? కొంచెం ఇట్లా కూడా మనం ఆలోచిద్దాం. మనకైనా అరిష్టాలు, దయ్యాలు మనకైనా ఉన్నాయి? ఇట్లా కూడా మనం క్రాస్ క్వశ్చన్, అంటే ఆపోజిట్ క్వశ్చన్ కనుక మనం వేసుకొని చూస్తే ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. మనకు తెలియవని చెప్పేసి అని, ఎవరో చెయ్యట్లేదని చెప్పేసి అనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే. ఎందుకోసం అంటే నాకు కూడా ఇవే డౌట్స్ వచ్చినాయి అన్నమాట. ఇదేంద్రపై తొక్కలో నరదృష్టి అంటారు, ఇవంటారు, దయ్యాలు అంటారు, లేదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అంటారు, ఆ ఎనర్జీస్ ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఉన్నాయి అంటారు, ఇదంతా మన భ్రమేమో అందుకోసమనే అని చెప్పేసి అని నేను రీసెర్చ్ చేయడం చేశాను. అమెరికాలో నాకు క్లయింట్స్ ఉంటారు, నాకు జపాన్లో కూడా క్లయింట్స్ ఉన్నారు, మన ఇండియన్స్ జపాన్ కూడా వెళ్తారు, అక్కడ కూడా నాకు క్లయింట్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, నార్వేలో కూడా క్లయింట్స్ ఉన్నారు నాకు. సో నేను నా క్లయింట్స్ తోటి మాట్లాడిన తర్వాత నేను సరదాగా మాట్లాడతాను అన్నమాట. ఇదేంది భయ్, మనకి మన ఇండియాలోనే ఇది ఎంత ఉందా, లేకపోతే ఆడ కూడా ఏమైనా ఉన్నాయనంటే, ఎందుకులేవు అయ్యగారు, ఇక్కడ కూడా బోలెడు ఉంటాయి, ఈడ కూడా వాళ్ళు వీళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ మతానికి సంబంధించి ఎగ్జార్సిజం అని చేస్తారు ఇక్కడ కూడా భయంకరంగా, వీళ్ళలో దయ్యాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు కూడా బాగానే సంపాదించుకుంటారు ఇక్కడ. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ అయ్యగారు వాళ్ళు మాత్రం చేస్తారు. సో జనాలు పిచ్చి గరవడాలు చేయడాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి. చైనాలో ఇంకా భయంకరంగా ఉంటుంది, చైనాలో అయితే కొట్టి చంపేస్తారు, ఇంకా చైనాలో కూడా ఇవి ఇంకా బిలీవ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, మనకన్నా ఎక్కువ ఉంటాయి చైనాలో అయితే. సో ఇంకా ఇస్లామిక్ కంట్రీస్లో కూడా ఉంటాయి, బికాజ్ వాళ్ళు సైతాన్ని బిలీవ్ చేస్తారు వాళ్ళు. సో ఇది ఓన్లీ ఇక్కడ భారతీయ ట్రెడిషన్లోనే కాదు, ఈ నరదృష్టికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది, మంచి కమర్షియల్ బిజినెస్ నరదృష్టి. నరదృష్టి తీస్తే సూపర్ పైసలు అన్నమాట. బట్ నా దగ్గర మాత్రం రాకండి, నేను అట్లాంటి జోలికి పోను, నేను నాకు అనవసరంగా. ఓకే, నేను మంచిగా జ్యోతిష్ అని చెప్పడంలోనే మనకు సరిపోయింది. ఎందుకోసం అంటే ఎవరిదైనా సరే నరదృష్టి పట్టినా, ఎవరికైనా ఏదైనా చీడపీడలు కలిగినా, అవి తీయడానికి పోయినోడికి కూడా పట్టుకుంటాయి అవి, వాటి జోలికి ఎవడు పోకూడదు అని నేనైతే అంట. అంటే నేనైతే పోను కాబట్టి నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, రోజు పొద్దున అయిందంటే మాకు 9 గంటల నుంచి రోజు 400-300 కాల్ వస్తాయి. ఒకడు ఫోన్ చేసి, ఒక ఆమె ఫోన్ చేసి, ఏమండి మాకు ఉంది అని తెలిసింది, మీరు తీస్తారా, మాకు ఒకడు చూపించారు మాకు ఉంది అని తెలిసింది మీరు తీస్తారా అని అడిగారు. ఏముందమ్మా అనంటే, అదేనండి ఉందండి అని అంటారు. ఏంది అది, ఏంది నాకేం తెలియట్లేదు, ఏంది అని అంటే, లేదండి ఒకళ్ళు వచ్చారు చూశారు మీ దగ్గర ఉందండి అని. ఏంటంటే ఏంటిదంటే, అదేనండి రైస్ పుల్లింగ్ అంటారు కదా, గుప్తనిది ఉంది తీస్తారా మీరు అని అడిగారు. ఒక పంజేయమ్మ, గుప్తని తీయడానికి ఎవరు అక్కర్లేదు, ఓ మంచి బుల్డర్ తెప్పించుకోండి, వేసి మొత్తం తీపియండి, కనబడ్డాక తీయండి, తీశాక ఎవడైతే బుల్డర్ తీసిండో వాడికి నేను డబ్బులు ఇచ్చేసేయండి, వాడు సైలెంటర్గా ఉంటాడు, తర్వాత ఆగి తీసుకొని ఎంజాయ్ చేసుకోండి కదా, దానికి ఎందుకమ్మా వేరడం బాడడం విలువడము అని చెప్పేసి అంటే, లేదండి ఏమో పూజలు చేయాలట కదా, బల్లీలు ఇవ్వాలట కదా, అది చేయాలంటే ఇది చేయాలంటే అని అయితే నేను చెప్పానమాట. ఇప్పటి వరకు నా దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామంది వచ్చినాక నేను అందరికి కూడా వద్దు అని చెప్పాను. అయితే నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఏం చేశారంటే తీశారు. తీస్తే వాళ్ళకి దొరికింది, కానీ దొరికిన తర్వాత వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు అని అంటే, ఏదో ఒక దయ్యం వచ్చి వాళ్ళని ఏం చంపలేదు వాళ్ళని, అలా సినిమాల్లో గాలికి ఎగిరి చచ్చిపోవడాలు ఏం జరగలే. ఆ డబ్బు మీద ఆశతోటి వీధి వాళ్ళకేం పోతుందో అని చెప్పేసి అని ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు.
దాని మీద ఆశ, నాకే రావాలి నాకే రావాలన్న ఆశతోటి ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. అందరూ నిజంగా పంచుకున్నారు. పంచుకున్న తర్వాత వాడెక్కడ దీన్ని నా దగ్గర ఉందని చెప్తాడనో, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. డబ్బు అనేది ఎప్పుడైతే మధ్యలోపలికి వస్తుందో, గుప్తనిధి అనేది ఎప్పుడైతే వస్తుందో, ఇలాంటివి డబ్బు రాగానే ఇంట్లో మనశ్శాంతి పోతుంది, డబ్బు రాగానే మనసు నమ్మకం పోతుంది, మనుషుల మీద నమ్మకం పోతుంది, డబ్బు రాగానే ఆప్యాయతలు పోతాయి, డబ్బు రాగానే అనురాగాలు పోతాయి. అది ఎలాంటి డబ్బు అంటే ఇలాంటి డబ్బు, గుప్తనిధులు వచ్చినా. అట్లాగే ఈ నరదృష్టి వచ్చినా సరే, నరదృష్టి ఎప్పుడు వస్తుంది అని అంటే ఈర్ష్యతో వచ్చేది నరదృష్టి ఒకటి ఉంటుంది, కోపముతో వచ్చే నరదృష్టి ఒకటి ఉంటుంది, అసూయతో వచ్చే నరదృష్టి ఉంటుంది, పగతో వచ్చే నరదృష్టి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు విధంగా చూస్తారు. అందుకే మనిషి ఎప్పుడు కూడా అజాత శత్రువు అవ్వాలి. అజాత శత్రువు అవ్వాలి అని అంటే ఎట్లుండాలి తెలుసా? నిరాడంబరంగా ఉండాలి. ఇప్పుడు ప్రదీప్ జోషి కనుక చేతికి బ్రాస్లెట్ వేసుకొని ఓ 4 ఉంగరాలు పెట్టుకొని మెడలో ఇంత పెద్ద గోల్డ్ చైన్ వేసుకొని కనిపిస్తే, ఎంతమందిని మోసం చేశాడో, ఎంతమంది దగ్గర డబ్బులు లాగాడో, ఇట్లే అనుకుంటారు. ఒక మనిషికి తన ఆలోచన అక్కడి వరకే ఆగిపోతుంది. ఎంత కష్టపడ్డాడు అన్నది ఎవరు చూడరు. వాడు ఎంతమందిని ముంచాడో అని చూస్తాడు, అంతే చూస్తాడు. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఇట్లాగే ఉంటాయి, అది సహజ లక్షణం. అందుకే ఈ దృష్టి, నరదృష్టి ఎప్పుడైతే పడుతుందో మనిషి ఒక్కసారి కింద పడిపోతాడు, కింద పడిపోతాడు. ఎంతోమందిని చూసాం మీరు కూడా సినిమాలో, వాళ్ళ వీళ్ళ సినిమా వాళ్ళని కూడా చూసా ఉంటారు. అందుకోసమే సినిమాలో ఒక గొప్ప స్టార్ ఉన్నారు, ఆయన చేతికి బ్రాస్లెట్ ఉండదు, ఆయనకు సొంత ఫ్లైటే ఉంది, కానీ ఆయన ఉంగరాలు పెట్టుకోడు, బ్రాస్లెట్ పెట్టుకోడు, వెరీ సింపుల్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఎందుకోసం అంటే నిరాడంబరంగా ఉంటాడు ఆయన. నిరాడంబరంగా ఉండడమే గొప్పతనము. ఎందుకు ఉండాలి అంటే ఎవరి ఈర్ష అసూయ నీ మీద పడకూడదు, ఒంటి మీద ఆకర్షించేటివి మీరు ధరించకూడదు. మొన్న మధ్య నేను ఏదో వైజాగ్ ఇక్కడ పోయినప్పుడు చూశాను నేను, ఒక ఆమె మెడలో ఇంత పెద్ద గోల్డ్ చైన్ వేసుకొని పోతుంది, ఇంత దొడ్డు ఉంది గోల్డ్ చైన్ వేసుకొని పోతుంది అన్నమాట. అయ్యో అనుకున్నా. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత న్యూస్లో వింటే ఏంటంటే, నేను చైన్ స్నాచర్ అనమాట, చైన్ స్నాచింగ్లోకి అంతంత గొలుసులు ఎందుకు వేసుకుంటారు, రోడ్డు మీద నడుస్తారు. వాళ్ళకి మీరు ఏదో సినిమాలు కూడా చెప్పారు, కాకి సినిమా చూసారా? దానిలో వాడు చెప్తాడు, నా సౌత్ నా నార్త్లో ఇలా ఉండదు, సౌత్లో అందరూ ఒంటి మీద బంగారాలు వేసుకొని వెళ్తారు, నడుస్తున్న స్విస్ బ్యాంకులు ఉంటాయి, ఇక్కడ బ్యాంకులు నడుస్తూ ఉంటాయి. సో ఒక వ్యక్తి మాకు నడుస్తున్నాయంటే ఆ వ్యక్తి కనబడ్డు మాకు, ఆ వ్యక్తి మీద మాకు 2 లక్షల బంగారమే కనిపిస్తుంది అని అంటున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్ కోల్కత్తాకి వెళ్ళండి, కోల్కత్తాకి వెళ్ళి కావాలంటే చేతిలో ఫోన్ పట్టుకొని కోల్కత్తా మొత్తం తిరగండి, మీకు ఎక్కడ కూడా మెడలో పెద్ద గోల్డ్ చైన్ వేసుకున్న వాళ్ళు, బ్రాస్లెట్ వేసుకున్న వాళ్ళు, బంగారం ఒంటి మీద ధరించిన వాళ్ళు కనబడరు వాళ్ళు. ఎందుకోసమంటే దొంగలు ఎక్కువ. అక్కడ పక్కనే బంగ్లాదేశ్ నుంచి వస్తారు దొంగలు, వీళ్ళని చంపి ఏం తీసుకపోయినా వాడికి ఏం తెలియదు ఇంకా, బికాస్ స్టేట్ ఇట్లా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోతే స్టేట్ దాటిపోవడం ఇంకా. సో మళ్ళీ పాస్పోర్ట్లు ఏమి ఉండవు అక్కడ, రెగ్యులర్గా ట్రాన్స్పోర్టేషన్లో వస్తారు పోతారు, లారీ వాళ్ళు వస్తారు పోతారు. కాబట్టి నరదృష్టి అంటే కేవలం ఏదో నెగిటివ్ అని మాత్రమే అనుకోకండి. మన ఆరోగ్యం విషయంలోనూ నరదృష్టి పడుతుంది, మన సంపద విషయంలోనూ నరదృష్టి పడుతుంది, దొంగతనం విషయంలోనూ నరదృష్టి పడుతుంది. నరదృష్టి ఎన్నో రకాలుగా ఉంటుంది. మీకు ఇచ్చే ఒకటే పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తాను వినండి. నరదృష్టి ఉంటే అంటే నరదృష్టి పడగానే దృష్టి పడుతుంది, దృష్టి పడుతుంది అని అంటే ఏం జరుగుతుంది అని అంటే ఒళ్ళంతా నీరసమైపోవడము, నిద్ర వచ్చినట్టు అవ్వడము, ఒంటి మీద బరువుగా ఉండడము, ఉన్నట్టుండి తలనొప్పి బాగా ఎక్కువగా రావడము, నీరసం ఎక్కువైపోవడము. తీరా చూస్తే మెడికల్కి వెళ్ళినా మెడిసిన్ డయాగ్నోస్టిక్ చేయించుకున్నా ఏం బయటపడదు, ఏం ఉండదు, మళ్ళీ చూస్తే కూలబడిపోతూ ఉంటారు. సో ఇదేమవుతుందంటే మనము ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకి ఆరా ఉంటుంది, మన చెయ్యి ఇంత పెడతామో అంతవరకు మనకి రెగ్యులర్గా మన ఆరా ఉంటుంది. అది మనకున్న సెల్ఫ్ డిఫెన్స్ శక్తి, అది ఇక్కడ వరకు ఆరా ఉంటుంది. అందుకోసం మన దగ్గరికి ఏదైనా వచ్చినా, ఇప్పుడు మనము డ్రైవింగ్ చేసేటప్పుడు వెళ్తూ ఉంటే సడన్గా ఏదైనా వస్తే ఆటోమేటిక్గా మన కన్ను మూసుకుపోతుంది, మన చెయ్యి కూడా లేస్తుంది, అది మన ఇన్వాలంటరీ ఫంక్షన్ లేస్తుంది. అంటే మన ఆరా పరిధిలోకి వచ్చేవరకు మనం అంటే మన కాన్షియస్నెస్ మనకి ఇక్కడ వరకు ఉంటుంది. అంటే మన చెయ్యి ఎంతవరకు జాపుతామో అక్కడి వరకు మన కాన్షియస్నెస్ మన చుట్టూ ఉంటుంది.
ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకుంటారో, చక్కగా సూర్య నమస్కారాలు చేస్తారో, రామరక్ష స్తోత్రము, ఆదిత్య హృదయ స్తోత్రము, నృసింహ నఖ స్తోత్రము, హరివాయు స్థితి, మన్యు సూక్తము, రుద్రము, అట్లాగే శివుడికి ఎవరైతే రోజు అభిషేకం చేస్తారో, ఎవరైతే రోజు దేవాలయానికి వెళ్ళి గుడికి ప్రదక్షిణలు చేస్తారో, రోజు కాకపోయినా ఆఫన్లీ వెళ్ళి దేవాలయాలు ప్రదక్షిణ చేస్తారు, వీళ్ళ ఆరా ఏంటంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది. 6 ఫీట్ల వరకు పెరుగుతుంది, 8 ఫీట్లు 10 ఫీట్ల వరకు పెరుగుతుంది. సో వీళ్ళకి నెగిటివ్ ఏదైనా రాగానే వీళ్ళకి సిమ్టమ్ తెలిసిపోతుంది అన్నమాట. అలా సిమ్టమ్ తెలిసిపోవడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. నెగిటివ్ రాగానే అమ్మో ఏదో నెగిటివ్ వస్తున్నట్టుందిరా అని చెప్పి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కొక్క సందర్భంలో నేనే చెప్తాను, బయట ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా నెగిటివ్ అనిపించింది అనుకోండి, నేను ఆల్ ఆఫ్ సడన్గా టూర్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తాను, తెలిసిపోతుంది. సో మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, మనకి ఆ సిమ్టమ్స్ రావడానికి మనం కాస్త ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే మనకి నెగిటివ్స్ రాకుండా, నరదృష్టి మన వరకు తగలకుండా అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకోసం నేను గొప్ప గొప్ప శ్రీమంతుల్ని, నా దగ్గర ఎక్కువ వచ్చే క్లయింట్స్ అందరు కూడా హెచ్ఎన్ఏ క్లయింట్స్, అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్ క్లయింట్సే వస్తారు. వాళ్ళు ఎంత ప్లెజెంట్గా ఉంటారు, వాళ్ళ దగ్గర కోట్ల డబ్బు ఉంటుంది. ఆ డబ్బు, ఆ డబ్బు పట్ల వాళ్ళు ఎప్పుడూ ఆకర్షితులు అవ్వరు, అహంకారం చూపించరు, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా చూపించుకుంటారు, బయటకు ఎవ్వరికి కూడా చూపించుకోరు. చాలా వెరీ సింపుల్గా ఉంటారు, వెరీ హంబుల్గా ఉంటారు, గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను చూసి, అసలు వీళ్ళకి ఎందుకు నరదృష్టి తలగట్లేదు, వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది కదా నరదృష్టి ఎందుకు తొలగట్లేదు అని చెప్పి నేను బిగినింగ్లో రీసెర్చ్ చేసిన సందర్భాలని వాళ్ళ దగ్గరికి, అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంటారు అని వాళ్ళతో సరదాగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన చాలా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఎందుకోసమంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడే కాదు కదా, ఈ తరతరాల నుంచి సాంప్రదాయాలు వస్తున్నాయి. వాళ్ళ సాంప్రదాయంలో ఏంటంటే వాళ్ళకి ఇంట్లో చెప్పారు మీరు ఈ పద్ధతులు పాటించాలి అని చెప్పి. వారంకి ఒకసారి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేస్తారు, ఇంటిని మొత్తం కూడా కల్లుప్పుతో తుడుచుకుంటారు. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో పిడకలు పెడతారు, పిడకలు పెట్టి పిడకల్లో ఆవు నెయ్యి వేసి ధూపం పడతారు. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చి రాగానే కాళ్ళు బయట కడుక్కొని ఆ బయట నుంచి ఏదైనా వచ్చినటువంటి దుస్తువుల్ని తీసి వాటిని పక్కన వాషింగ్ మిషన్కి వేసేస్తారు. ఇంట్లో వేసుకునే దుస్తువులు వేరు, బయట వేసుకునే దుస్తువులు వేరు. ఇంట్లోకి వచ్చిన తర్వాత బయట వేసుకున్న దుస్తువులు వితిన్ ఫ్యూ మినిట్స్లో తీసేసి నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని ఇంట్లో ఉండాలి. ఇవన్నీ కూడా కొన్ని బేసిక్ నియమాలు అన్నమాట. చాలామంది ఆఫీస్కి వెళ్ళిపోయి అదే డ్రెస్లో వచ్చి మళ్ళీ ఇంట్లో అటు ఇటు తిరుగుతారు, ఇంట్లో వాళ్ళని ముడతారు, చేయకూడదు. ఎందుకోసం అంటే నువ్వు బయటకు వెళ్ళావు అంటే దెర్ ఆర్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ యూ. నీ డ్రెస్ కూడా నీ నెగిటివ్ ఇంపాక్ట్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బట్టలు వేసుకోవద్దు అని అంటారు. ఎందుకు వేసుకోవద్దు? వాళ్ళకు సంబంధించిన ఆరా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ బట్టలు ఎవరికైనా దానమన్నా చేస్తారు, లేకపోతే వాటిని ఏదో ఒకటి చేసేస్తారు, ఇంకా ఉంచుకోరు, బట్టలు ఉంచుకోరు. చాలామంది ఉంచరు అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు ఉంచరు. అలా మీకు నిజంగా చనిపోయిన వ్యక్తుల వాళ్ళ బట్టలు వేసుకొని చూడండి, మీకు తెలుస్తుంది ఆరా ఇంపాక్ట్ తెలుస్తుంది. ఉతకకుండా వేసుకుంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్ నియమాలు. అప్పుడప్పుడు ఉప్పుతోటి, ఉప్పు నీళ్ళల్లో కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయడము, నీళ్ళల్లో ఇంత మంచి నూనె వేసుకొని, కొబ్బరి నూనె వేసుకొని స్నానం చేయడము, తర్వాత ప్రతి ఆదివారము లేదంటే అమావాస్య మంగళవారము తలస్నానం చేయడము, ఆ తలస్నానం చేసిన తర్వాత సూర్యుడి దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంతటి నరదృష్టి అయినా సరే ఖర్చు లేని పని పోగొట్టుకోవాలంటే ఖర్చు లేని పని ఏం తెలుసా, ఉదయము 8 గంటల నుంచి 9 గంటల వరకు కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం బేరబుల్ ఎండ, అది బేరబుల్ ఎండ. 48 నిమిషాలు ఎండలో కూర్చోండి, మీ అర ప్యూర్ అయిపోతుంది. ఓంకారం చదువుతూ కూర్చోండి, ఇలా ఎండలో కూర్చొని చక్కగా 2 చేతులు చిన్ముద్ర పట్టేసుకొని హాయిగా ఓ అనాలి. నువ్వు ఓంకారము అనే ముందు నీ పొట్ట పెద్దగా ఉండాలి, ఓంకారం అయిపోయేటప్పటికి నీ పొట్ట లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, నాభి. మళ్ళీ
ఊపిరి పీల్చుకునేసరికి పొట్ట పెరుగుతుంది. మళ్ళీ ఓ నా చేతిని చూడండి, ఎలాగైతే ఒత్తుకపోతుందో నా యొక్క నాభి కమలం కూడా అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంది. నాభి కమలంలో 72,000 నాడులు ఉంటాయి, దానికి అనుసంధానపడి నాభికి 72,000 నాడులు ఉంటాయి. ఎందుకోసం అంటే తల్లి శిశువుకి ఎక్కడి నుంచి ఆహారం ఇస్తుంది? నాభి నుంచి ఆహారం ఇస్తుంది. నీ ప్రాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది లోపలికి పోవడము? నాభి నుంచి. సో నాభి కమలము ఎంత కృషించకపోతే అప్పుడు మూలాధార బంధం ఏర్పడుతుంది. మూలాధార బంధం ఎప్పుడైతే ఓంకారం చదివినప్పుడు ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మూలాధార బంధం, జాలంధర బంధం, రెండు బంధాలు ఏర్పడతాయి. సో బంధ త్రితయ సంధానం, మూడు బంధాలు ఏర్పడతాయి శరీరంలో ఓంకారాన్ని కరెక్ట్గా చదవగలిగితే, ప్రాక్టీస్ చేస్తే. ఓంకారము సూర్యుని వెలుగులో కూర్చొని చదివితే ఏమవుతుంది అని అంటే మన యొక్క చక్రాలన్నీ యాక్టివ్ అవుతాయి. ఎప్పుడైతే మన షట్చక్రాలు యాక్టివ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా పవర్ఫుల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మనకి ఏ నెగిటివ్ ఏవి మన వరకు రాకుండా అదే ఆపేస్తుంది. ఇది మన సబ్ కాన్షియస్నెస్ మనని ఆపేస్తుంది. ఆ కాన్షియస్నెస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే యు హ్యావ్ టు డూ మెడిటేట్, యు హ్యావ్ టు డూ ఓంకార చాంటింగ్. ఓంకారాన్ని మించిన చాంటింగ్ ప్రపంచంలో ఏది లేదు, ఏది లేదు. అండ్ ఇట్స్ బియాండ్ ద రిలీజియన్, బియాండ్ ద రీజియన్. ప్రపంచవ్యాప్తంగా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఎవరైనా ఓంకారం చేయవచ్చు, చాంట్ చేయొచ్చు. చైనాలో అందరు ఓంకారం చదువుతారు, తర్వాత అరబ్ కంట్రీస్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఓంకారాన్ని చాంటింగ్ చేస్తారు. అంతెందుకు రోమ్లోనూ ఓంకారాన్ని చాంటింగ్ చేస్తారు. ఎక్కడ చాంట్ చేయరు ఓంకారాన్ని? ప్రతి ఒక్కరూ చాంట్ చేస్తారు. యూకే సభల్లో, బ్రిటన్ సభల్లో కూడా కొన్ని ప్రారంభం చేసేటప్పుడు వేద మంత్రాలు చదివి ప్రారంభం చేస్తున్నారు. వేద మంత్రాలకి మీరు ఒక క్యాస్ట్, ఒక దీన్ని మీరు అంట కట్టొద్దు, బికాస్ అవి చాలా గొప్పవి, ఉన్నతమైనవి. సూర్యుడు ఎంత గొప్పవాడు, సూర్యుడికి ఏమైనా క్యాస్ట్ పెడతాం మనము? సూర్యుడికి మనం క్యాస్ట్ ఇయ్యలేము. నక్షత్రాలు కూడా క్యాస్ట్ పెట్టద్దు దాంట్లో, మా ఆ నక్షత్రం మాది, ఈ నక్షత్రం మాది అని చెప్పి. చంద్రుడు కూడా క్యాస్ట్, పంచభూతాలకి లేని క్యాస్ట్ ఫీలింగు, రిలీజియన్ ఫీలింగ్ మనకెందుకు? ఇదంతా దుర్మార్గపు ఆలోచనలు. ఇవన్నీ కూడా మనుషులకి దుర్మార్గపు ఆలోచనలు. మనుషుల్ని తమ బానిసలు చేసుకోవాలి అంటే వాళ్ళని ఒక దాంట్లో కట్టి పెట్టాలి. నువ్వు మనోడివి, మనోడివి, మన నీది నీది తినాలి, మాది తినాలి, మనది తినాలి. ఆ సినిమా బాగా ఎగ్జాంపుల్ ఇచ్చారు గుణశేఖర్ గారు అనుకుంటా, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏది మీది తినాలి, మాది తినాలి, పోయాం మోసం, పోయాం మోసం అనడం. సో అవన్నీ అవన్నీ వేస్ట్. అవన్నీ కూడా మనిషిని మనిషిగా గౌరవించుకోవడం, మనిషిని మనిషిగా ప్రేమించడం. ఏ మనిషికైనా కొడితే నొప్పి అవుతుంది, ఏ మనిషి అయినా, ఏ మనుషులకైనా కుటుంబం ఉంది, ఏ మనుషులకైనా ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రేమ చేసేవాళ్ళే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా అందరికీ బాధ్యతలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు ఫలానా కులమోడికే ఇస్తాను, ఫలానాకి మతమోడికే ఇస్తానని రాదు. సో ఇట్స్ బియాండ్ దట్. అట్లాగే నరదిష్టి కూడా అందరికీ వస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు మనిషి అయితే మీకు నరదిష్టి తలిగితే, మీకు నిజంగా కష్టం అనిపిస్తే ఓంకారం చదవండి, మెడిటేషన్ చేయండి. మీరు పని చేస్తున్నా మీరు ఆ కష్టాన్ని మీరు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, ఆ బాధని, ఎంత మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు మీ జీవితంలో. మీరు ఆ నెగిటివ్ ఉంది అనేది నెగిటివ్ అనుభవించేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి తెలియదు, మోసేవాడికే భారం తెలుస్తుంది. మేము అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ దర్గాలకి, యాడికి, మా దగ్గర, నా దగ్గర కూడా రావద్దని చెప్తా. మీరే కష్టపడండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్యుడి వెలుగులో కూర్చోండి. ఇంకొక రెమెడీ చెప్తాను, మంచి రెమెడీ. ఏది నరదిష్టి అయితే బాగా ఉంది అంటే, సూర్యుడు ఉదయించేటప్పుడు ఏదైనా పొలంలో కానీ ఏదైనా ఓపెన్ ల్యాండ్లోకి వెళ్ళి నిల్చోండి. నిల్చొని ఒక పెద్ద ఒక గడ్డి తీసుకోండి,
గడ్డి వాము నీ అంత ఎత్తు ఉండాలి గడ్డి తీసుకొని ఆ గడ్డిని వెలిగించాలి. ఇది ఓపెన్ ఏరియాలో గడ్డిని వెలిగించేసి నువ్వు దూరంగా వెళ్ళి నిల్చోవాలి. నీ నీడ ఆ అగ్ని మీద పడాలి. సూర్యుడు వెలిగి ఇట్లా పడుతుంది కదా, ఇక్కడ నిల్చుంటే సూర్యుడు వెలిగి ఇలా పడుతుంది కాబట్టి నీడ చాలా పెద్ద నిలుతుంది, ఆల్మోస్ట్ 12 ఫీట్స్ వెళ్తుంది నీడ. సో అక్కడ మీరు వెలిగిస్తే మీ నీడ అగ్నిలో పడాలి, పడితే మీ ఆరా ప్యూర్ అయిపోతుంది. సింపుల్ రెమెడీ, సూర్యుడు వెలిగిన. సో ఇలా చేసుకున్నారనుకోండి ఏ నరదృష్టిలన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. మరీ అంత కష్టం ఉంది అని అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మీరు మెడలో వేసుకోండి. నేను ఎప్పుడు వేసుకుంటాను ఇది జ్వాలాముఖి మాల. ఎందుకోసమంటే జ్వాలాముఖి అనే అమ్మవారి శక్తి ఎక్కడుంటుంది, హిమాలయ పర్వతాల్లో ఉంటుంది జ్వాలాముఖి అమ్మవారు. ఆ జ్వాలాముఖి అమ్మవారు నిత్యము అక్కడ అగ్ని వెలుగుతూనే ఉంటుంది, ఆమెనే జ్వాలాముఖి అంటారు. ఈ మాలని జ్వాలాముఖి మాల అంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు అక్కడ పడ్డటువంటి లావాని లైవ్గా తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి చల్లార్చి దానితోటి ఈ బీడ్స్ తయారు చేస్తారు. ఈ బీడ్స్ నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకవు, బికాస్ వీటిని ఇన్వెన్షన్ చేసింది నేను. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను తెలుసా, ఈ బుక్లో నుంచి. ఏది నా బుక్కు, రావణ సంహిత. ఇక్కడ ఉండాలే, ఇది నా రావణ సంహిత, ఈ బుక్లో ఉంటుంది. రావణాసురుడు నరదిష్టి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో రావణాసురుడు చెప్పాడు. ఈ మాల వేసుకోవాలని చెప్పి రావణాసురుడు వాంటెడ్లీ వెళ్ళి ఎక్కడికి, పశ్చిమ తీరం లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడైతే అగ్నిపర్వతం బద్దలవుతుందో అక్కడికి వెళ్ళి ఆయన ఇది తీసుకొచ్చి మాలని తయారు చేసుకున్నాడు ఆయన, నరదృష్టి పడొద్దు అని చెప్పేసాను. సో నరదృష్టి పడకుండా ఉండాలంటే జ్వాలాముఖి మాల వేసుకోవాలి. ఇది చూడ చాలామంది నల్లమాలను అమ్ముతారు కానీ నేను నల్లగుండు, ఇది ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, దీని లోపల డాట్స్ వస్తాయి, డాట్స్. ఇది జ్వాలాముఖి మాల అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఆ రాయిలాగా ఉండదు, అలాగని ఇది ఉండదు, మధ్య మధ్యలో డాట్స్ ఉండదు, బొగ్గులాగా ఉంటుంది అనమాట, కానీ బరువు ఉంటుంది బాగా. సో ఇది నేను వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేపించుకొని నేను తయారు చేపిస్తున్నాను. ఇవి ఇది నేనే ఇన్వెన్షన్ చేశాను. ప్రదీప్ జోషి స్వతః సిద్ధంగా ఇన్వెన్షన్ చేసింది ఏంటంటే ఇది జ్వాలాముఖి మాల. ఇది నా దగ్గరతో ఇంకెక్కడ దొరకవు ఒరిజినల్. కాబట్టి ఈ జ్వాలాముఖి మాలలు వేసుకోండి. ఇది కావాలి అనంటే ప్రదీప్ జోషి .in అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.